ఈరోజు నా టాపిక్ వచ్చేపాటికి ఇంట్రో మేకర్ యాప్ అనమాట. యాప్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాప్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను ఈరోజు నేను. యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళ వాళ్ళ కేటగిరీని మీరు సెర్చ్ చేస్తే మీకు లోగోస్ అనేవి వస్తాయి. ఇక్కడ జస్ట్ నేను కుకింగ్ అని సెలెక్ట్ చేసినా కూడా మీకు ఇంట్రోస్ అనేవి ఇలా వస్తాయన్నమాట. కుకింగ్ ఛానల్ వాళ్ళకి కానీ అలాగే టెక్ ఛానల్ వాళ్ళకి కానీ నేను ఇందులో ఒక ఇంట్రో అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత వచ్చేసరికి అది సింపుల్గా ఇలా ఒక ఇంట్రో అనేది వచ్చేసింది. ఇక్కడ 480 pixel కానీ 1080 pixels మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు. నేను 480 pixel అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు నేను యువర్ టైటిల్ అన్న చోట డబుల్ క్లిక్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీ ఛానల్ నేమ్ కానీ మీ పేరు కానీ మీరు రాసుకోవచ్చు. నేను నా ఛానల్ నేమ్ అనేది రాస్తున్నాను. ఇచ్చిన తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రకరకాల ఫాంట్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ ఫాంట్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇంకో టీ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది కలర్కి సంబంధించి మీకు నచ్చిన కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో టీ ఉంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేయండి. ఇది స్ట్రోక్ అన్నమాట. మీరు వైట్ కలర్ ఇచ్చేసి స్ట్రోక్ అనేది ఇవ్వచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీకు షాడో కానీ ట్రాన్స్పరెంట్ కానీ మీరు కలర్స్ అనేవి మీరు ఇవ్వచ్చు. ఇది కూడా అంతే. బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ మీరు ఇలా ఆన్ చేసుకోవచ్చు, అక్కర్లేదు అనుకుంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ యానిమేషన్ అనమాట. ఇక్కడ మీది ఎలా పాపప్ అవ్వాలనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఇది మీకు స్పీడ్గా రావాలనుకోండి మీరు ఇక్కడ ఫాస్ట్గా కూడా పెట్టుకోవచ్చు. చూసారా, అవసరం లేదు అంటే తొందరగా అయినా వస్తుంది. ఒకవేళ మీరు సైజ్ తగ్గించుకోవాలంటే ఇక్కడ యారో మార్క్ అనేది ఉంది కదా, దాన్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకుని మీరు పర్ఫెక్ట్గా ఇలా సెట్ చేసుకుని ఆ తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. చూసారుగా, సింపుల్గా మీకు ఈజీగా ఇంట్రో అనేది ఎడిట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఇక్కడ టైటిల్, ఇక్కడ మీరు స్టిక్కర్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు అన్నమాట. యూట్యూబ్ సంబంధించి కూడా మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇది కింద ఇలా ప్లే అవుతుంది. ఆ తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇలా మూవ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సింపుల్గా ఒక ఇంట్రో అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను మ్యూజిక్ అనేది పెట్టట్లేదు, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది అనమాట. అందుకని నేను యూట్యూబ్ లైబ్రరీ, ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే యూట్యూబ్ లైబ్రరీ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మీరు పెట్టచ్చు. అలాగే ఇక్కడ అయిపోయిన తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా, సింపుల్గా ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అనేది అయిపోయింది 480 pixel అనమాట. ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మనం కలుసుకుందాం.